అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఇప్పుడు ఒక టీమ్ తో ఇంటర్వ్యూ జరగబోతుంది అన్నమాట. చాలా కళకళలాడుతుంది ఫ్రేమ్ అని చెప్పొచ్చు. వాళ్ళని చూపించే ముందు ఈ టీమ్ గురించి ఒక ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను. కానీ ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఆయనతో చేయలేమే, కొంచెం కష్టం. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే థియేటర్ లో చైర్ లో కూర్చోలేం, లేచి ఆడాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలా అందరినీ ఆడిస్తూ ఉంటారు. అండ్ ఆయన యాక్టింగ్ తో కట్టిపారేశారు. అండ్ ఆయన కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్, రైటర్, వాట్ నాట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్రడక్షనే ఇంటర్వ్యూ అంత ఉంటుంది. సో బెటర్ ఇంట్రడక్షన్ ఇక్కడే ఆపి మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. సో కాంచన గుర్తుందా, భయపడ్డారా, దానికంటే ఎక్కువగా భయపడుతూ ఎంటర్టైన్ అయ్యారా? ఆ తర్వాత అందుకే కదా మీరందరూ అన్ని పాటలని సూపర్ సక్సెస్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ మీ అందరినీ అలరించడానికి కాంచన 3, Muni 4తో మన రాఘవ లారెన్స్ గారు మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఈ టీం ఇవాళ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పటికే చాలా చెప్పేశాను కదా, స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఈ ఫ్రేమ్ ఇంకా అందంగా ఉంది. అటు ఇటు డబల్ మాస్ డబల్ డోస్. థ్యాంక్స్ అండి. ఓకే, చాలా చాలా అందంగా ఉంది. కానీ ఒక ఇంకొక అమ్మాయిని మిస్ అవుతున్నాను కదా, మేము అందుకే ఇక్కడ స్పేస్ పెట్టాం, ఒవ్య వస్తారని. ఓకే, లేదు ఏదో ఒళ్ళు బాగాలేదంట, పోస్టర్లో చూసుకోవచ్చు. పోస్టర్లో అండ్ థియేటర్లో కూడా చూసుకోవచ్చు తర్వాత తను. అంతేనండి, అన్నీ ఇక్కడే చూసిస్తే ఎలా ఉంటుంది, థియేటర్లో కూడా చూడాలి కదా. సో ట్రైలర్లో కొంచెమే చూస్తాం, థియేటర్లో ఎక్కువగా. అయితే ఈ ఫిలిం గురించి మాట్లాడదాం. కాంచన చూసినప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఉంది, ఎన్ని హారర్ ఇవి ఉన్నాయో, సో ఎంత భయపడ్డామో అంతే ఎంటర్టైన్ ఫీల్ అయ్యాం. బట్ ఈ ట్రైలర్ చూడగానే ఎక్కువగా భయపడతాం అని అనిపిస్తుంది. సో నాకు ఒక్కదానికి అలా అనిపిస్తుందా, లేకపోతే సినిమాలో నిజంగా అలానే ఉందా? భయపడటం ఎంత ఉందో, నవ్వించడం కూడా అంత ఉంది. ముందు చూపించకుండా ఆడియన్స్కి భయపడే సీన్స్ ఎక్కువ చూపించి లోపల వచ్చేప్పుడు నవ్వులు ఎక్కువ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే అది తగ్గించి ఇది చేసాం అనమాట. సో ఇంకొకటి కూడా మేము విన్నాము, అంటే లారెన్స్ గారు వెంటనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తూ ఉంటారు కదా, మీరేమన్నారు కదా. ఓకే, సో ఈ మధ్యలో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు అని చెప్పి అనుకున్నాం. మీకు సరైన పాయింట్ కోసమా, లేకపోతే అసలు ఎందుకు ఇంత కొంచెం లేట్ అయింది కాంచన 3కి? లేదు, నేను కాంచన 2 ఇక్కడ చేసిన తర్వాత తమిళ్లో 2 ఫిల్మ్ చేశాను నేను. యాక్చువల్లీ ఇక్కడ పట్టాసు అన్న ఫిల్మ్ అక్కడ చేశాను, అక్కడ నాకు కరెక్ట్గా ఉంది టైం, ఇక్కడ మాత్రం లేట్ అయింది. ఎందుకంటే తెలుగు ఫిల్మే నేను చేశాను కాబట్టి ఇక్కడ రిలీజ్ చేయలేము, మీకు దానివల్ల టైం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. తర్వాత ఫస్ట్ పార్ట్ కన్నా ఈ పార్ట్ నేను కొంచెం టైం తీసుకున్నాను, స్క్రిప్ట్ వైజ్ కాదు షూటింగ్ కోసమే కొంచెం టైం తీసుకున్నాను. అందుకే ఒక 6 మంత్స్ లేట్ అయింది, అంతే, పెద్ద లేట్ లేదు. సార్ 6 మంత్స్ అయినా మాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎందుకో మిమ్మల్ని మిస్ అవుతున్నాం, మేము తెలుగు ఆడియన్స్ అంతా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, అందుకని. ఎనీ హౌ, సో ఆ 6 మంత్స్ని పూర్తి చేస్తుంది కాంచన 3 అని నమ్ముతున్నారా మీరు? అది నేను చెప్పకూడదు, ఆడియన్స్ చూసి చెప్పాలి. కానీ నేను ఒకటే ఒకటి చెప్తాను, ఫస్ట్ సెకండ్ థర్డ్ అయినా ఫోర్త్ చాలా బాగుందని చెప్తారు అని నమ్ముకుంటున్నాను. రైట్, సో నేను కూడా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది చెప్తారని కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది. అండ్ వేదిక, సో వేదికను అలంకరించినందుకు థ్యాంక్ యూ. బాగుంది రైమింగ్ ఇదేదో. మీరు రోజు రోజుకి ఇంత బ్యూటిఫుల్గా తయారవుతున్నారు, అంటే ఫస్ట్లో చూసిన దానికి 3లో చూస్తున్నప్పటికీ చాలా చాలా చేంజెస్ ఉన్నాయి మీలో. సో ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు? వెల్, దేర్ ఇస్ నో సీక్రెట్ అస్ సచ్, యూనో, మీరు ఏం తింటున్నారు దాట్ ఓన్లీ ఆ మీటింగ్. అంటే నేను తినేదానికి నేను లైక్ నా ఫేస్ యూనో క్లోజ్ లో పెట్టినా అది మరీ 3D లో చూసినట్టు ఉంది. అందంగా ఉన్నారు. ఓ, మేకప్ వల్ల? ఇల్ల మేకప్ వల్ల. ఓకే వేదిక, సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ లారెన్స్ గారితో వర్క్ చేయడం? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ముని ఫస్ట్ హీరోయిన్ నేను కదా, సో మళ్ళీ కాంచన 3లో వర్క్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చేందుకు మాస్టర్కి చాలా చాలా థ్యాంక్స్. కొంచెం స్లో మోషన్లో తెలుగు మాట్లాడ, నో ప్రాబ్లం, అందమైన అమ్మాయిలు స్లోగా మాట్లాడినా స్పీడ్గా మాట్లాడినా తప్పులు మాట్లాడినా ఏం మాట్లాడినా నచ్చేస్తుంది. మీరు చైనీస్లో చెప్పినా నచ్చేస్తుంది. చాలా రోజు కలిసి తెలుగులో మాట్లాడుతున్నాను, అందుకంటే కొంచెం స్లోగా థింక్ చేసి చేసి మాట్లాడుతున్నాను. ఓకే, నో ప్రాబ్లం అండి, ఈ ఇంటర్వ్యూ అరగంట, మనం గంట చేసినా పర్వాలేదు, నాకు నష్టం లేదు, నో ప్రాబ్లం. కానీ చాలా ఇష్టం తెలుగులో మాట్లాడడానికి. అండ్
సీరియస్లీ సూపర్గా మాట్లాడుతున్నారు తెలుసా మీరు. థాంక్యూ థాంక్యూ. చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. ఇంకొంచెం ఏం లేదు, కాస్త కాస్త ఫార్వర్డ్ చేసుకొని చూడండి ఒకవేళ మీకు అర్థం. తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పడుకోంగ నింగ తమిళ సోల్రే సారీ స్పీడా చేయాలి నింగ స్పీడ్. ఎనకు తమిళ తెలియదు సో బెటర్ తెలుగులో మీరు. ఓకే ఓకే యా. సో బాగా అనిపించింది అని చెప్పారు కదా. వెల్ ఇంకొక మనకి నిక్కి కూడా ఇక్కడ ఉన్నారు. రీసెంట్గా వేరే ఫిల్మ్లో చూడడం జరిగింది. అండ్ మీకు లారెన్స్ గారితో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హౌ డిడ్ యు గెట్ దిస్ ఆపర్చునిటీ? ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ ఐ థింక్ సో ఇట్ వాజ్ ఇన్ మై డెస్టినీ అండ్ ఐ జస్ట్ గాట్ ఇట్. యా దట్స్ ఇట్. వెరీ షార్ట్ అండ్ స్వీట్. యా సీరియస్లీ. అండ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే లైక్ వాట్ ఎవర్ ఐ టాక్ ఇట్స్ నెవర్ ఎండింగ్. వి హావ్ గివెన్ అవర్ లైక్ 1.5 years. I still remember each and every day and each and every shot. So fantastic experience working with him. Would like to thank him for giving me the opportunity to work in South industry. Very very happy. Very very blessed, I think so. Yeah, more than happy, I'm really blessed. Thank you. Right, so again anna garu nakkadandi Lawrence garki cinema lo. So meer daggaraga unnaru kabatti late ga vachindi mic. ఫస్ట్ నుంచి అంటే అన్ని పాటల్లో అలా చేసుకుంటూ వస్తూ ఉంటే ఎలా అనిపించింది మీకు? అంటే మీరు మాత్రం మారలేదు, కథా కథనాలు మారుతున్నాయి కానీ అందులో ఉన్న పాత్రలు మాత్రం అలానే ఉన్నాయి. బికాస్ మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని ఆ పాత్రలో ఊహించుకోవడం అనేది ఇంపాసిబుల్. సో మీరు చేస్తేనే బాగుంటుంది. సో కొన్ని పాత్రలు కొవైసళ్ళ గారు ఆవిడ చేస్తేనే బాగుంటుంది. సో ఎవరిని వేరే వాళ్ళని రీప్లేస్ చేయలేము. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇన్నాళ్ళుగా ఇలా ఈ జర్నీ? అంటే ఈ దీనికి ముందు తీసుకున్న టైం కన్నా ఈ ఫిలింకి కొంచెం ఎక్కువ తీసుకున్నారు. ఫస్ట్ ఫిలింలో మాకు వేరే రకమైన క్యారెక్టర్స్, రెండో ఫిలింలో టోటలీ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్, సంబంధమే లేకుండా ఉంటుంది. థర్డ్ ఫిలింలో మళ్ళీ ఈ ఫ్యామిలీ రీయూనియన్ అనేది మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. నాకు పర్సనల్గా ఐ డోంట్ నో, మేబీ నేను ఆ రెండు ఫిలిమ్స్లో శ్రీమన్ కన్నా అక్కకి నా వైఫ్ చేసిన దేవదర్శన్ గారి క్యారెక్టర్కి ఎక్కువ ఇచ్చాను, తనకి ఇవ్వలేకపోయాను అనుకున్నారా అదేమిటి అన్నది తెలియదు. అంటే మాట్లాడేటప్పుడే దగ్గుతున్నారు. సో అది లోపల ఏమనుకున్నారు అన్నది తెలియదు. ఈ సినిమాలో ఆ రెండిట్లోనూ ఆయన ఫ్యాన్స్ ఆయన తలుచుకుంటున్నారు అందుకని అలా తగ్గదు. అదే నేను కూడా ఫ్యానే అండి. నేను చెప్పను. సో ఆ రెండిట్లోనూ లేని ఒక ఎక్స్ట్రా సీన్స్, ఎక్స్ట్రా బాడీ లాంగ్వేజ్, అంటే డైలాగ్ మాట్లాడి నవ్వు పెంచాలి అన్నది లేకుండా మనిషి కనపడి చేసి శాస్త్రాలతోనే నవ్వుపించవచ్చు అనేసి కొన్ని నేర్పించారు. అవి నేను నేర్పించారు, అది అలాగే చేశాను. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్. రైట్. సో మేమేం వెయిట్ చేస్తున్నాం అంటే ఇంటర్వ్యూలో మేమేం కోరుకున్నాం అంటే మాకు తెలియని విషయాలు ఏమైనా తెలిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము. డెఫినెట్గా మీరు సినిమా గురించి అయితే చెప్పరు, ఎందుకంటే ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడే చెప్పేస్తే థియేటర్లో మేము మిస్ అవుతాం కదా. దీంట్లో మూడు హీరోయిన్స్ ఉన్నారు. అది అమ్మ వచ్చి కోవై సర్ల గారు, అన్నయ్య నేను, మా వదిన. ఒక ఫారిన్కి వెళ్దాం అనుకుని పోస్టర్లోనూ దాంట్లోనూ ఫారిన్ చూసేసి ఇక్కడే ఫినిష్ చేస్తాం. కష్టపడి పనిచేసాం, మేము నవ్వాం, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మోస్ట్లీ నైట్లో షూటింగ్లు చేసాం. సినిమా అయిపోయింది, ఇప్పుడు ఎల్లుండి రిలీజ్ అవుతుంది. ఎంతే చూసారా, అసలు ఎంత బాగా చెప్పారు. కానీ అన్నీ మనకు తెలిసిన విషయాలే చెప్పారు, ఏం మాత్రం రివీల్ చేయకుండా సూపర్ స్మార్ట్ ఆన్సర్ ఇచ్చారు అన్నమాట. అయితే లారెన్స్ గారు, ఇందులో మీ లుక్ కూడా ఎప్పుడైతే మోషన్ టీజర్ లాంచ్ అయిందో అప్పటి నుంచి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి మీ ఫ్యాన్స్లో కానీ సినిమా అభిమానుల్లో కానీ. సో ఈ లుక్ ట్రై చేయడానికి రీజన్ అంటే 3 వచ్చింది కాబట్టి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ వచ్చిందా ఏంటి అసలు? కొత్తది చేయాలి, వెతకటమే. ఏం చేయాలి ఏం చేయాలని ఈ ఫిలింకి దేవుడు ఇచ్చిన గెటప్ ఇది. సో కాంచన అన్నప్పుడు మన ఫస్ట్ పార్ట్ చూసేప్పుడు దయ్యాల ఫిలింలో కామెడీ ట్రై చేయవచ్చా, ట్రై చేసాం. ఇంకా కామెడీ ట్రై చేయొచ్చు కదా సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్లో ఓకే, ఇంకా కొంచెం హీరోయిన్ టాప్సీ నిత్య మేనన్, ఇంకా కామెడీ కానీ గ్రాండియర్ కానీ చేయవచ్చు అని. ఫోర్త్ పార్ట్ వచ్చేప్పుడు ఇంకా భయం, మనం మనం గెలవాలి ఫస్ట్, మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి.
ముందు ఫిల్మ్కి ఉన్నది ఇది కంపేర్ చేసి చూస్తారు దానికి ఏం చేద్దాం గెటప్ నుంచి సీజీ వర్క్ నుంచి ప్లస్ గ్రాండియర్ హీరోయిన్స్ ముగ్గురు హీరోయిన్ గ్లామర్ కోసం సో ఇదన్నీ ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను అలాగే స్క్రీన్లో కూడా వచ్చింది రైట్ అండ్ చాలామందికి ఒక అంటే అందరూ అన్ని సినిమాలు చూస్తున్నారు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కాంచనా త్రీ ముని ఫోర్ ఏంటి అని బట్ ముని సీక్వెన్స్లో ఇది ఫోర్ కాంచనాలో త్రీ కదా రైట్ వెల్ సో అలాగే దీనికి తమన్ గారు సంగీతాన్ని ఇవ్వడం జరిగింది అండ్ సంగీతానికి మీకు ఉన్న బంధం అందరికీ తెలుసు బికాజ్ ఆ మ్యూజిక్కి ఆ రిధమ్కి మీరు చేసే ఆ మూవ్స్ అన్నీ కూడా అందరికీ నోటెడ్ ఇప్పటికీ నాకు తెలిసి చిరంజీవి గారు కానీ లేకపోతే మీరు ఏ స్టార్కి కొరియోగ్రఫీ చేసినా కూడా ఆ మూవ్స్ అన్నీ కూడా అందరికీ నోటెడ్ ఉంటాయన్నమాట సో విత్ ఎక్స్ప్రెషన్తో ఉంటాయి డ్యాన్స్ అనేది ఉట్టినే ఆడడం కాదు సో దాన్ని ఫేస్లో కూడా హావభావాలతో చూపించడం అనేది మీ డ్యాన్స్లో కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇందులో తమన్ గారి సంగీతానికి ఆయన ఇచ్చిన ట్యూన్స్కి మీరు ఒక రేంజ్లో చేశారు డ్యాన్స్ అని చెప్పొచ్చు అండ్ తమన్ గారి గురించి అండ్ ఆయన్ని చూస్ చేసుకోవడానికి కారణం ఈ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చేశారు ఈ ఫిల్మ్కి డూపౌట్ అని చెప్పేసి తమ్ముళ్ళు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఆ డూపౌట్ ఏంటంటే కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అందరినీ వాళ్ళ సాంగ్ తీసుకుంటారు ఆ కంపెనీ దాంట్లో ఒక 100 సాంగ్స్ 200 సాంగ్స్ ఉంటాయి మనం ఒక మాస్ సాంగ్ కావాలని వెళ్తే ఒక 10-15 మినిట్స్లో మనకి చాలా సాంగ్స్ వేసి చూపిస్తారు మనం వెంటనే సెలెక్ట్ చేసుకుని రావచ్చు అన్ని సాంగ్స్ ఉంటాయి అక్కడ ఇలా ఒక ఫ్లవర్ షాప్ వెళ్తే ఎంత మన ఇష్టం తీసుకురావచ్చు అలాగే మనం డూపాట్లో వెళ్తే ఒక మెలోడీ సాంగ్ కావాలంటే 10 సాంగ్ వేసి చూపిస్తారు కానీ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి మనకు తెలియదు మన సాంగ్ సెలెక్ట్ చేసి ఈ సాంగ్ మా కంపెనీ కావాలని తీసుకున్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రమ్మని చెప్తారు సో అది బాగా నచ్చింది నాకు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి సో 6 మ్యూజిక్ డైరెక్టర్ ఈ పిక్చర్ సెలెక్ట్ చేసాం సో సాంగ్ చేసింది వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసింది తమను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిక్చర్కి వచ్చి సోల్ సో ఫస్ట్ పార్ట్ నుంచి ఫస్ట్ పార్ట్ చేయలేదు సెకండ్ 2 పార్ట్ అతనే చేశారు సో తమ్మునికి తెలుసు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలి ఎంత సౌండింగ్ ఎలా ఉండాలని సో దానికోసం తమ్మని దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకున్నాం చాలా బాగా చేశారు ఈ టైంలో తమ్మునికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో అలాగే ఈ కాంచనా 3 ఫిల్మ్ ట్రైలర్ చూస్తే అర్థమైందండి దీంట్లో పంచ్ లైన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నిప్పును ముట్టుకోవచ్చు కానీ నలుపును ముట్టుకోకూడదు అని చెప్పి అదొకటి ఏంట నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్ అని సో ఇలాంటి చాలా పంచ్ లైన్స్ ఉన్నాయి అంటే మీ ఫ్యాన్స్ని యూనో ఈ లైన్స్తో కూడా చాలా ఆకట్టుకుంటుందని ఈ సినిమా చెప్పొచ్చు సో దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు డైలాగ్స్ మీద అని అనిపించింది ట్రైలర్ చూస్తే అదే ఇప్పుడు కాంచనాలో ఫస్ట్లో ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడాము ఒక అది ఫస్ట్ శరత్ కుమార్ గారు ఆ గెటప్ వేసేప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్కి ఒప్పుకోలేదు శరత్ కుమార్ ఏంటి ట్రాన్స్జెండర్ ఏంటి అది ఇజ్రా క్యారెక్టర్ ఎలా ఒప్పుకుంటారు ఆడియన్స్ని అది రిస్క్ అనిపించింది ఫస్ట్ నాకు తర్వాత థియేటర్కి వెళ్ళినప్పుడు ఓకే అని నిత్యమైన ఇప్పటిదాకా కుంటి క్యారెక్టర్ చేయలేదు ఫిజికల్ ఛాలెంజ్ ఎలా ఉంటుంది ఒకవేళ అమ్మాయి ఇప్పుడే చాలా లవ్ ఫుల్ మనీ చేస్తుంది మన ఫ్యూచర్లో ఫుల్గా ఆయిల్ వేసుకొని ఇలా అలా నడిచి రావాలంటే ఎలా ఒప్పుకుంటారని అది ఒక రిస్క్ తీసుకున్న బాగుంది అది అలాగే ఈ ఫిల్మ్లో ఒక హారర్ ఫిల్మ్లో ప్లస్ కామెడీ ఉన్న ఫిల్మ్లో మాస్ ఎలిమెంట్ ఉంటే ఎలా ఉంటుంది ఒక కమర్షియల్ ఫిల్మ్లో మాస్ పెడతారు కదా ఆ మాస్ ప్లస్ ఈ పిక్చర్లో ఉంటే ఎలా ఉంటుంది అని ట్రై చేస్తున్నాను ఆ సెంటిమెంట్ కానీ ఆ మాస్ డైలాగ్స్ కానీ ఎలాగే 3 పార్ట్లో ఎలా 2 పార్ట్స్లో ఎలా గెలిచిందో నేను అనుకున్నది ఇది కూడా వర్కౌట్ అవుతే చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా యూనో ఆ వైబ్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి పాజిటివ్ వైబ్స్ అనేది బికాస్ ఇది కూడా సూపర్గా వర్కౌట్ అవుతుందని అర్థమైపోయింది ట్రైలర్ చూస్తే కానీ మోషన్ పోస్టర్ చూస్తే కానీ అప్పుడే అర్థమైపోయింది అండ్ వేదిక మీరు చెప్పండి సో డ్యాన్స్ ఇందులో సూపర్గా అద్దరు కొట్టేశారు అనొచ్చు అంటే ఈ గాలి అటు వీచింది అనాలో ఏం జరిగింది సో డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కూడా సూపర్గా చేశారు మీరు సో లారెన్స్ గారు పక్కన ఉండడం వల్ల మామూలుగా అయితే భయంతో పోతుంది భయంతో ఇంకా తప్పులు చేస్తూ ఉంటాం ఇంత పర్ఫెక్ట్గా చేసే పర్సన్ పక్కన ఉన్నప్పుడు ఇంత బాగా చేసే పర్సన్ బట్ ఆయనతో అదర్ కొట్టారని చెప్పొచ్చు ఆ సాంగ్లో ఎస్పెషల్లీ బ్లాక్ అండ్ వైట్ రాజా నువ్వు తల్లో రోజా సమ్ లిరిక్స్ ఉన్నాయా యాక్చువల్లీ మాస్టర్ నుంచి ఇన్స్పైర్ అయి చేశాను ఎందుకంటే లైక్ యూ సెడ్ ఇఫ్ హీస్ డాన్సింగ్ యూ హ్యావ్ టు గివ్ యూ 100% యూ కెన్ నాట్ జస్ట్ గో ఆన్ ద సెట్ అండ్ బీ రిలాక్స్డ్ యునో
హీ ఇన్స్పైర్స్ మీ ఎల్లరికు హీ ఇన్స్పైర్స్ ఎవ్రీ డాన్సర్ యాక్చువల్లీ ఇన్ ఇండియా తమిళ దా వరద సారీ కట్ కట్ కా వన్ సెకండ్ వన్ సెకండ్ సో ఎవ్రీబడి ఈజ్ ఇన్స్పైర్డ్ బై మాస్టర్ అండ్ దట్స్ వై ఐ థాట్ యు నో ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ దెర్ ఇస్ నో వే అవుట్ వేదిక బేసిక్గానే మంచి డాన్సర్ ఆ అమ్మాయిని మునిలో నేను సెలెక్ట్ చేసింది రీజనే డ్యాన్స్ బాగా చేసి చూపించాను నేను ఫస్ట్ వచ్చి యాక్టింగ్ చేసి చూపించాం మీకు యాక్టింగ్ వచ్చాను అడిగాను నేను ఒక డ్యాన్స్ చేసి చూపిస్తానని చూపించింది ఆ హిందీ సాంగ్ ఒక సాంగ్ ఏ సాంగ్ గజరారే సాంగ్ ఫస్ట్ అలా అటెండ్ చేసుకొని అలా నించొని ఆ మూమెంట్ చూసిన వెంటనే అప్పుడే సో ఈ అమ్మాయి మంచి డ్యాన్సర్ అది చాలా డౌన్ టు హెర్త్ వెళ్ళి నేను మాస్టర్ తోటి ఉన్న వల్ల డ్యాన్స్ ఆడుతుంది చెప్తుంది కానీ బెస్ట్ డ్యాన్సర్ అమ్మాయిని కరెక్ట్గా ఇంకా తమిళ్ తెలుగులో కరెక్ట్గా యూజ్ చేయలేదు నాకు తెలిసి ఇంకా పెద్ద పెద్ద హీరోలతో చేయాలి ఆ డ్యాన్స్ మూవ్ కానీ పెద్ద పెద్ద హీరోలతో అమ్మాయి చేస్తే చాలా బాగుంటుంది నాకు తెలిసి థ్యాంక్ యూ మాస్టర్ ఐ విష్ మీరు పెద్ద పెద్ద హీరోలతో చేయాలని కోరుకుంటున్నాం బట్ నిజంగా సీరియస్గా ఆ కెమెరాలు అలా ఫిక్స్ చేసి పెట్టేశారు లేకపోతే ఇప్పుడు కజరా అరే ఒక ఓకే అయితే మీరు వేదిక గురించి చెప్పారు మీరు నిక్కీ గురించి చెప్పలేదు తన ఆడిషన్లో ఏం జరిగింది అసలు నిక్కీ వచ్చిన వెంటనే డ్యాన్స్ తెలుసా అని అడిగాను తెలుసు ఆడింది డ్యాన్స్ బాగా ఆడిందా లేదా అది తర్వాత ఒక ఆపర్చునిటీ వస్తుంది ఒక డైరెక్టర్ అడుగుతున్నారు చేయమంటే అలాగా సార్ డ్యాన్స్ చేయాలా సార్ ఆ సిగ్గుపడి ఆ టైమే లేదు ఆడాలా సార్ రెండు చేరని ఇలా తీసిందే దానికి ఏం వచ్చిందో ఆడింది ఆ ఇన్నోసెంట్ బాగా నచ్చింది నాకు లేచిన వెంటనే ఒక డైరెక్టర్ దగ్గర మంచి పేరు తీసుకోవాలి ఆ ఛాన్స్ మనకు రావాలని వెంటనే ఆడి ఆడేసి కూర్చుని ఎలా ఉంది సార్ అని నేను అదే నచ్చింది తర్వాత షూటింగ్ స్పాట్లో కామెడీ సీన్స్ ఈ పిక్చర్లో హీరోయిన్స్ కూడా కామెడీ చేయాలి వేదిక కూడా బాగా చేసింది నిక్కి ఫస్ట్ ఫిల్మ్లో అంత కామెడీ చేస్తూ నేను అనుకోలేదు చాలా బాగా చేసింది కామెడీ ఆ తర్వాత అమ్మాయి డ్యాన్సు ఇంకా నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేస్తుంది అనుకుంటున్నాను లుక్ వేస్డ్ కానీ ఒక కొత్త హీరోయిన్ చేసినట్టు మన ఫిల్మ్లో ఉండదు సో ఈ అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అవ్వాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను సో డెఫినెట్గా కాంచనా వీళ్ళకి ఒక మంచి సక్సెస్ బాటను వేయాలని నేను కూడా కోరుకుంటున్నాను అండ్ నీకి మీరు చెప్పండి మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది కాంచనాలో నాట్ గోన రివీల్ ఎనీథింగ్ రైట్ కామెడీ చేస్తారని చెప్పారు ఇప్పుడే బాగా చేశారు అని చెప్పారు సో యా లెట్స్ వెయిట్ ఫర్ 2 డేస్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ అండ్ యా ఇట్స్ నాట్ ఈజీ టు బీ అన్ యాక్ట్రెస్ ఐ థింక్ సో బికాస్ దిస్ వాజ్ నెవర్ మై డ్రీమ్ అండ్ వెన్ ఐ గాట్ ద ఆపర్చునిటీ ఐ థింక్ ఐ లైక్ యూజ్డ్ ఇట్ I was like on set and we all gave our 100%. We were not like hanky-panky, not doing anything. We have to work. It's hard work all. And the result, you all know like what is Kanchana. So yeah, it's really hard work. For the best, like fingers crossed. Fingers are crossed, but we actually know what's going to come out. So yeah, we are happy. యా ఆ గ్లో కనిపిస్తుంది మీలో సో మీకు తెలుసు మీకు అర్థమైపోయింది ఆల్రెడీ అంటే సక్సెస్ బాట పడిపోయింది అని మీకు అర్థమైందని మాకు అర్థమవుతుంది ఓకే నేను ఇంత తెలుగు మాట్లాడితే మీకు అర్థం కాలేదనుకుంటే నాకు అర్థమవుతుంది ఓకే డూ యూ రిమెంబర్ ఎనీ డైలాగ్ లైక్ తమిళ్లో చెప్పిన తమిళ్ యా ఓకే నో నేను సబ్ టైటిల్స్ ఇస్తాను నాకు అర్థమవుతుంది కమాన్ యువర్ రైట్ సార్ సీరియస్లీ తను తనకి గుర్తుందా లేదా వచ్చా రాదా కాదు తను అడగగానే చేసేస్తుంది ఆ పని సీరియస్లీ నేను ఒప్పుకుంటున్నాను ఇప్పటి వరకు నేను అడగగానే డైలాగ్ చెప్పడానికి రెడీ అయిన ఏకైక హీరోయిన్ అనమాట నిక్కి ఇమీడియట్గా ఓకే నిక్కి ప్లీజ్ కమాన్ ఇంగపార్ మొత్తం గ్లామర్ ఉన్నకడా ఓ మై ఓకే ఒక్కసారి ఇటు చూడు మొత్తం గ్లామర్ నీకే యా నాకు తమిళ వస్తుంది ఎలా పాసిబుల్ అవుతుంది ఆ గాలి ఇక్కడ కూడా విస్తున్నట్టుంది అయితే అండ్ నేనే మీకు మైక్ ఇవ్వాలా ఓకే నేను మైక్ ఇస్తే నేను ఎలా మాట్లాడతాను అని ఆలోచిస్తున్నాను అనమాట సో అలా కొంచెం సెల్ఫిష్లా మరి మీకు మైక్ ఇవ్వలేదు ఏమనుకోకండి ఓకే సో కొవ్వయ్య జల్లా గారు టైమింగ్ అనేది సూపర్ అంటే ఆవిడకి తమిళ్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుగులో కూడా ఆవిడ ఏ సినిమా చేసినా కూడా అద్భుతంగా చేస్తుంది ఆవిడ క్యారెక్టర్ సో ఆవిడతో చేసేటప్పుడు అండ్ ఆ టైమింగ్ అంతా కూడా డెఫినెట్గా యాక్షన్ రియాక్షన్ అంటారు కదా లారెన్స్ గారు కూడా సూపర్గా చేస్తారు సో వీళ్ళందరితో చేసేటప్పుడు ఎలా ఉంటుంది అసలు సెట్స్లో అంటే దీనికి నేను చెప్పేదానికన్నా మేము ఎలా చేస్తామని మాస్టర్ గారు చెప్తేనే ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది ఎలా చేశారండి శ్రీమాన్ గారు ఎలా చేశారు అంటే ఒక్కరిని కాదు మీరు ముగ్గురిని అడిగారు కదా
ఓకే అంటే మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది అని కోవైసర్ల గారితో? అదే దాని గురించి మాస్టర్ గారు చెప్పిన తర్వాత నేను చెప్తాను. హా దీనికి ఏమన్నా వెనకాల బ్యాక్ స్టోరీ ఉందా నాకు తెలియదు రియల్ గా. ఓకే ఒకసారి మాస్టర్ గారు చెప్పండి. రెండు రోజుల్లో మొత్తం స్టోరీ తెలిసిపోతుంది. బ్యాక్ స్టోరీ ఎందుకంటారా? ఏమీ లేదు. స్క్రిప్ట్లో కొన్ని కొన్ని డైలాగ్స్ రాసుకొని వస్తాను. ఈ ఇదేది కావాలండి. ఎప్పుడు శ్రీమన్ను కోవైసర్లమ్మ దేవదేశం షూటింగ్ స్పాట్కి వస్తారో మొత్తం స్క్రిప్ట్ మారుతాయి, మొత్తం డైలాగ్ మారిపోతాయి. ఎందుకంటే శ్రీమన్నుకు ఒకటి చెప్తే దేవదర్శిని అమ్మ, మళ్ళీ వీళ్ళని చూసిన వెంటనే అమ్మ నువ్వు ఇది చెప్పమంటాను, మళ్ళీ లెంత్ పెరిగిపోతాయి. దాన్ని కట్ చేయటానికి ఇతన్ని కంట్రోల్ చేయటానికి నా పని అయిపోతుంది. మనం చెప్తే ఇంకొక డైలాగ్, ఇంకొక ఇది అలా చేస్తానంట. దానికి రీజన్ ఏంటంటే ఆ టీం వచ్చి అలా ఫ్రేమ్లో నించొని చేస్తే నేనే బాగా నవ్వుతాను. యాజ్ ఎ డైరెక్టర్గా నేను ముగ్గురు చేసేప్పుడు ఇప్పుడు షూటింగ్ స్పాట్లో ఎంత ఎంజాయ్ చేస్తాను, థియేటర్కి వెళ్తే నేను ఎంత ఎంజాయ్ చేశానో ఆడియన్స్ అలా చేస్తున్నారు. సో అది శ్రీమాన్కి వచ్చి ఈ పిక్చర్లో ముందు పిక్చర్లో అంత ఛాన్స్ లేదు చేయటానికి, అది మైండ్లో పెట్టుకొని ఈ పిక్చర్లో అతనికి మంచి పేరు రావాలి ప్లస్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలని సెట్ చేసింది. అది చాలా బాగా వర్కౌట్ అయింది, అతను కూడా చాలా బాగా చేశారు. సో ఇంట్రోల్ బాగ్ ముగ్గురు మధ్యలో జరుగుతాయి, వీళ్ళు ముగ్గురు మధ్యలో అది ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఆడియన్సా నైనే ముగ్గురిని చూసేప్పుడు బాగా నవ్వాను. ఇది థియేటర్లో కూడా బాగా నవ్వుతారు. ఇంటర్వెల్లోనే సార్ ఎవరు పాప్కార్న్ కూల్ డ్రింక్లు అనవసరంగా కొనుక్కోకండి. ఓకే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వెళ్ళండి, అనవసరంగా ఎదుటి వాళ్ళ మీద నవ్వి నవ్వి పోసారనుకోండి బాగోదాం. సో ఫస్టే నేను ఓకే ఆయన చెప్పారు, ఇప్పుడు మీరు ఏదో చెప్తా అన్నారు. ఏమి లేదండి, అంటే ప్రతి ఆర్టిస్ట్గా వచ్చి చెయ్యాలి అనుకున్న ప్రతి ఆర్టిస్ట్కి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, వాళ్ళ ఇండివిజువల్ టాలెంట్ అనేది ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి అక్కర్లేనిది రిజెక్ట్ చేసి వాళ్ళకి ఏది ప్లస్ అవుతుందో దాన్ని ఆ స్క్రిప్ట్ లోపల తీసుకొచ్చి ఫిట్ చేసి డైరెక్టర్స్ మనకు దొరుకుతాం, అది అదృష్టం. అలాగ మాకు దొరికిన అదృష్టం లారెన్స్ గారు. మీకు డైరెక్టరే కాదండి, కొరియోగ్రాఫర్ రైటర్ అందరూ దొరికేశారు, మంచి హ్యూమన్ బీయింగ్. అంటే డైరెక్టర్గా ఉన్నప్పుడు డైరెక్టర్ లోపల ఒక కొరియోగ్రాఫర్ వస్తారు, అది మా ప్రాబ్లం యాక్చువల్గా. ఎందుకంటే డాన్స్లో టైమింగ్ అనేది రిధంలో వచ్చేస్తుంది, డైలాగ్లో టైమింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఆ డైలాగ్ టైమింగ్తో పాటు బాడీ లాంగ్వేజ్తో పాటు పక్క నుండి వాళ్ళ రియాక్షన్ ఇవన్నీ ఆ టైమింగ్లోనే రావాలన్నప్పుడు మా టైం ఆ రోజు బాగుంటే ఒకే టేక్లో అయిపోద్ది, లేదంటే బెండ్ దిగుద్ది. ఓకే ఆయన అంటే డైలాగ్స్ కూడా 1, 2, 3, 4లో చెప్పిస్తుంటారు అన్నమాట. అలా కనపడరు, నవ్వుతూనే ఉంటారు, చాలా బాగుంది సూపర్గా చేశారు ఒక 1 మోర్ చేద్దామే అంటారు. అంటే తప్పు చేసాం 1 మోర్ చేయండి అంటే మనం ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఎక్స్ట్రాడినరీగా పొగిడేస్తారు, అంత అప్రిషియేట్ చేసేస్తారు, చేసి 1 మోర్ అంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే అది 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 ప్రాబ్లం అని చెప్పరు. ఓకే వాళ్ళని అలాగే వాళ్ళ మూడ్లోనే అంటే కోవైసర్ లాగా అక్కడ చెన్నైలో మాట్లాడినప్పుడు చెప్పింది, మేము వచ్చి రబ్బర్ బాల్ లాగా మాస్టర్ గారి చేతిలో, ఆయన ఇష్టం ఏం చేసినా ఎక్కడికేసినా వెళ్ళి తిరిగి వచ్చేస్తాం ఆయన దగ్గరికి. అలాగా వి లవ్ హిమ్ సో మచ్ అంతే, ఆ లవ్ వచ్చేసి స్క్రీన్లో కనపడుతుంది. ఆయన ఎక్కడికో కాదండి, 6 బౌండరీస్ వేస్తూ ఉంటారు అనమాట ఆయన. సో అది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అవ్వాలని కాంచనాత్రిత మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఈ ఫిలింని తెలుగులో ఠాగూర్ మధు గారు లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద అందించడం జరుగుతుంది అండి, ఆయన గురించి. మధు గారు ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేయటం అన్నది చాలా సంతోషం నాకు. ఎందుకంటే నేను మధు గారు ప్రొడ్యూస్ చేసి చిరంజీవి గారితో పిక్చర్ మధు గారు ప్రొడ్యూస్ చేసి చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఫిలిం ఠాగూర్, దానికి నేను డ్యాన్స్ మాస్టర్. ఇప్పుడు నా ఫిలింని ఆయన రిలీజ్ చేస్తుంది, నాకు సంతోషం. ఆయన దగ్గర డ్యాన్స్ మాస్టర్గా నేను పనిచేశాను. ఇప్పుడు నా ఫిలింని ఆయన ప్రొడ్యూస్ చేసి చాలా పబ్లిసిటీ చేసి చాలా బాగా చేస్తున్నారు. గుర్తు చూసుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మధు గారు చాలా పబ్లిసిటీ చేస్తారు, అలాగే మధు గారు అంటే చిరంజీవి గారు ఫ్యామిలీ మెంబర్ లాగా ఒకరు. అల్లూరింజ అరవింద్ గారు ఈ ఫంక్షన్కి రావటం కానీ, సో ఇది ఒక ఫ్యామిలీ మెంబర్లోనే ఒకరు వచ్చి ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఆయనకి ఈ ఫిలిం బాగా హిట్ అవ్వాలి, ఆయన హ్యాపీగా ఉండాలి.
అదే కాంచనా 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక వేదిక మీద సో చిరంజీవి గారు చెక్ అందించారు. సో అల్లి అరవింద్ గారు మీకు అందించడం జరిగింది చిరంజీవి గారు ఇచ్చిన చెక్ని. సో ఎలా అంటే కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు చిరంజీవి గారికి? చిరంజీవి అన్నయ్య నా లైఫ్ లాంగ్ ఆయనకి చెప్తూనే ఉండాలి ఎందుకంటే కెరియర్ స్టార్ట్ చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అక్కడ ఫీల్డ్కి తీసుకొచ్చింది. ఇక్కడ మనని తెలుగులో నెంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్ తీసుకొచ్చింది చిరంజీవి గారే. అలాగే డైరెక్టర్గా అయిన తర్వాత కూడా డైరెక్టర్గా నాగార్జున గారు తీసుకొచ్చారు. డైరెక్టర్గా అయిన తర్వాత కూడా నాకు ఏదైనా నేను హీరోగా చేసే ఫిల్మ్లో నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడటం కానీ చిరంజీవి గారు స్టైల్ని ఒక ఫిల్మ్ ముందు చేసిన ఫిల్మ్ కానీ చిరంజీవి గారు గెస్ట్ ఫైట్ వచ్చి ఒక ఫైట్ చేస్తారు ఒకే ఫ్రేమ్లో నాగార్జున బాబు వస్తారు. కొన్ని కొన్ని లక్ నాకే దొరికింది అప్పుడు. సో చిరంజీవి అన్నయ్య ఏది మన దార ఆయన అనుకుని బాగుండాలని అనుకుంటే ఎందుకంటే హార్ట్ నుంచి ఆ ప్రేమతోటి చెప్తారు అది నేను గెలుస్తాను. ఇప్పుడు ఇక్కడ ట్రస్ట్ కూడా చెన్నైలో ఇంతమంది పిల్లలకి బాగా చేస్తున్నాం మనకి తెలుగులో కూడా ఇల్లు చెయ్యాలని నేను అనుకున్నాను. అది అనే దగ్గర ఫోన్ చేసి జస్ట్ అడిగాను అనే ఒక బైట్స్ పంపే మీరు ఫంక్షన్కి వస్తారంటే లేదు నేను ఊర్లో లేదు నిజంగా ఊర్లో ఉంటే వచ్చేవారు కేరళలో షూటింగ్లో ఉన్నాను నేను ఒక బైట్స్ పంపిస్తాను అన్నారు. మాట్లాడి పంపిస్తారని అనుకుంటే 10 లాక్స్ చెక్ పంపించారంటే నాకు చాలా సంతోషం. ఆ 10 లాక్స్ ఒక పక్క తర్వాత ఆయన మాటలు ఒక్కొక్క మాటల్లో నా మీద ఉన్న ప్రేమ ఉంది చూడండి. ఎంతసేపు అన్నయ్య మాట్లాడతారని నేను అనుకోలేదు. ఎక్కడ నుంచి గుర్తు చేసుకున్నారంటే ముట్టామేశ్వర్లోనే వెనక గురుపాడి తర్వాత హిట్లర్ పిక్చర్లో ఎలా ఆంటీ పిక్చర్ చూశారు ఎలా హిట్లర్లో ఛాన్స్ ఇచ్చారు ఎలాగ డైరెక్టర్గా వెతికాను తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ అయింది ఎంతమంది పిల్లలకు ఆపరేషన్ చేస్తున్నాను అదన్నీ ఆయన చూస్తూనే ఉన్నారు. పిల్లలకు ఆపరేషన్ చేసింది అమ్మకు గుడి కట్టింది ఇంత డీటెయిల్గా మాట్లాడి మనసు పూర్తిగా ఆయన బాగుండాలని అనుకున్నారు. సో నా కంటికి తెలిసిన దేవుడిలో ఆయన కూడా ఒకరు. ఆయన ఎప్పుడు నాకు ఈ బ్లెస్ చేస్తే అది నేను బాగా సక్సెస్ అవుతానని నాకు తెలుసు. ఈ ట్రస్ట్ కూడా ఇక్కడ తెలుగులో స్టార్ట్ చేయడానికి ఇది పెద్ద రేంజ్లో వెళ్తుంది. చాలామందికి నేను నా వల్ల ఆయన సహాయం చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ చిరంజీవి గారు కాబట్టి ఆ చెయ్యి మంచి చెయ్యి. సీరియస్లీ ఆయన మా అందరికీ కూడా యాక్టింగ్ గురు డాన్సింగ్ నో బాస్ అని చెప్పాలి ఆయన అయితే. వెల్ సో మీ బంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ సర్వేష్ మురారి గారు దీనికి సినిమాటోగ్రఫర్. సో ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫర్ ఆయన. సర్వేష్ మురారి గురించి ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏమో వెట్రీ చేశారు కాంచన ఫస్ట్ పార్ట్ చేసిన అతను తర్వాత అతని కొంచెం బిజీ ఉన్న వల్ల సర్వేష్ మురళి గారు వచ్చారు. ఇక్కడ పట్టాసు తమిళ్లో అక్కడ చేశారు. తర్వాత శివలింగ అని ఒక ఫిల్మ్ వచ్చింది అతను కూడా చేశారు. సో మనకి మంచి కెమెరామెన్గా ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉన్నారు అతను. సర్వేష్ మురారి ఫిల్మ్ మానిటర్లో చూసి వచ్చిన తర్వాత నేను అడుగుతాను నేను యాక్ట్ చేస్తే కలర్గా వేరే ఎవడిని చూపిస్తున్నావు అది ఏంట్రా అడుగుతాను. సార్ మీరే సార్ అంత కలర్గా ఉన్నారు అది ఎలాగా అంటారు ఆ టెక్నిక్ అతనికి తెలుసు మన స్కిన్ టోన్కి ఎలా ఫ్రేమింగ్ ఎలా లైటింగ్ పెట్టాలని. సో నమ్ముకుని వచ్చి మిగతా వాళ్ళు ఏదైనా అయితే కూడా మనం అన్నీ నేను చూసుకుంటాను లైటింగ్ ఇప్పుడు సర్వీస్ అంటే మనం చూసుకునే అవసరం లేదు. సో ఈ టైంలో సర్వీస్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈ సమయంలో మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇది ఇక్కడితో ఆగకూడదు ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉండాలి. ముని పక్కన 5 కాంచనా పక్కన 4 ఇలా పెరుగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో కాంచనా 3 కూడా కాంచనా ఏ రేంజ్లో మా మనసులో ఇప్పటికీ ఉండిపోయిందో ఇది కూడా అలాంటి చెరగని ముద్రను వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ కూడా. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఫిల్మ్ మా ముందుకు వస్తుంది థియేటర్స్లోకి. అందరూ థియేటర్లు వెళ్ళి చూడండి. ఫస్ట్ నుంచి థర్డ్ పార్ట్ దాకా ఎలా మీకు నచ్చిందో ఇది కూడా తప్పకుండా నచ్చుద్ది. నేను ఎక్కువ చెప్పకూడదు. తర్వాత నా లైఫ్లో నాకు ఏమేమి కావాలని అనుకున్నానో దేవుడు అన్నీ నాకు ఇస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నాను. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళకి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటాయి. మీరు అందరి లక్ష్యాలు నెరవేరాలని నేను నమ్ముతున్న రాఘవ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వేదిక. నౌ యువర్ టర్న్. సే సంథింగ్ అబౌట్ యువర్ ఫిల్మ్ టు ద ఆడియన్స్. Well, I've really enjoyed shooting Kanchana 3 and Muni Apro, you know, after Muni again I got chance to work with
Lawrence Master, such an amazing director, actor, producer, choreographer. Did I miss anything? Human being! You know, I think he's a fabulous human being. So, inspire avutunnanu. And thank you, Lawrence Master, for giving me this wonderful opportunity. And motto team, Shreeman sir, avaru kuda work pannadhu romba enjoy pannom. తమిళ రొమ్మ ఎంజాయ్ పండ్రం అంటే బాగా ఎంజాయ్ చేశాము, బాగా ఎంజాయ్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను శ్రీమంత్ సార్తో వర్క్ వర్క్ ఎంజాయ్ చేశాను. అండ్ నిక్కీ, విత్ నిక్కీ అండ్ ఓవియా యాజ్ వెల్ వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ ఆన్ ద సెట్. కోవై సర్లా మ్యామ్, దేవదర్శిని అండ్ ఎవ్రీ వన్ వాస్ ఫ్యాబ్యులస్. అండ్ మీరు ఆడియన్స్ థియేటర్లో చూడండి కాంచనాత్రి. అండ్ అందరూ ఫ్యామిలీ కలిసి వచ్చి చూసే సినిమా. థ్యాంక్ యూ వేదిక, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు రావాలని ఆశీర్వదించాలని కోరుకున్నాను. అండ్ ఐ మిస్ వన్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను ఒక క్వశ్చన్ని మిస్ అయ్యాను, అదేంటంటే మీరే ప్రొడ్యూస్ చేసుకోవడానికి గల కారణం, అంటే డబ్బులు మీ దగ్గరే ఉంచేసుకుందామనా? ఎక్కువ రోజులు షూటింగ్ చేసుకోవచ్చు మిగతా వాళ్ళ దగ్గర అంటే వెళ్ళి అడగాలి, తర్వాత ఏ సెట్ కావాలంటే మనం వేసుకోవచ్చు. మిగతా వాళ్ళని సార్ ఇది చేస్తున్నాను సార్ని వెయిట్ చేయాలి, తర్వాత వాళ్ళకి అర్థం చేసి దాన్ని కష్టపడి మనం ట్రై చేసి ఆ వర్క్ తీసుకోవాలి. ఇదంటే నాకు తెలుసు వెళ్తే పర్వాలేదు, దీనికి అవుట్పుట్ బాగా వస్తుందని దానికోసం ప్రొడ్యూస్ చేయటం. ఇంకొక రీజన్ ఏంటంటే రాఘవేంద్ర అన్న పేరు రావాలి, రాఘవేంద్ర స్వామి వల్ల నేను కిందించి ఇప్పుడు నన్ను అందరూ ఇలా చూస్తున్నారు స్క్రీన్లో. అలాగే నా రాఘవేంద్ర స్వామి నేను ఇలా చూడాలి, ఆయన పేరు ఆయన బొమ్మ పెట్టి చూడాలని ఆశ, రెండు రీజన్. ఓకే, రాఘవేంద్ర ప్రొడక్షన్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ నిక్కి, యు వాంట్ సే సంథింగ్? యా, ఆబ్వియస్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ మిస్సింగ్, లైక్ వి ఆల్ ఆర్ మిస్సింగ్ అవర్ థర్డ్ హీరోయిన్ ఓవియా. వెల్ యా, షీ ఈస్ రియలీ బీయింగ్ మిస్డ్ నౌ. అండ్ ఫర్ ఆడియన్స్ ఐ వుడ్ రియలీ లైక్ టు సే ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ అస్ ఆన్ అండ్ డూ వాచ్ కాంచనా 3 ఆన్ 19th of April, బికాస్ ఆడియన్స్ ఆర్ లైక్ సో ఇంపార్టెంట్. దే అండ్ మీడియా, దే టేక్ ఫిల్మ్ టు అనదర్ లెవెల్. ఇట్స్ ఆల్ దేర్ డిసిజన్. సో రియలీ ఐ రియలీ రిక్వెస్ట్ యూ టు సపోర్ట్ అస్ అండ్ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ కాంచనా 3 ఆన్ 19th of April. థ్యాంక్ యూ. బ్యూటీ విత్ బ్రెయిన్స్, యూనో మూవీని ఒక రేంజ్లో ప్రమోట్ చేసేస్తున్నారు ఆవిడ, సూపర్. బాలీవుడ్లో వరుణ్ ధావన్ తర్వాత నేను మిమ్మల్ని చూసాను ఈ రేంజ్లో ప్రమోట్ చేయడం. సో శ్రీమాన్ గారు, ఫైనలీ యువర్ వర్డ్స్. నా కోరిక తీరింది, మీ మైక్ వచ్చింది నా చేతికి. కాంచనా అంటే ముని వన్, కాంచనా సెకండ్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇది కాంచనా థర్డ్ పార్ట్. ఆ రెండిట్లో మీకు ఎంత సంతోషాన్ని అందించిందో దానికన్నా 2 times ఎక్కువ ఉంటుంది ఈ ఫిలిం అన్నది మా నమ్మకం. అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ అ రోలర్ కోస్టర్ కామెడీ హారర్ ఫిలిం. సమ్మర్, హ్యాపీగా థియేటర్కి రండి, సంతోషంగా ఇంటికి వెళ్ళండి. April 19th, డూ నాట్ మిస్. దయచేసి సినిమాను మాత్రం థియేటర్లో చూడండి, నాట్ ఓన్లీ కాంచనా, ఏ సినిమా అయినా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్, ఆల్ ద వెరీ బెస్ట్. కాంచనా మంచి, కాంచనా 3 మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు చాలా సంతోషంగా నవ్వుతూని మమ్మల్ని ఇంటర్వ్యూ తీసి చాలా బాగా పాయింట్ టు పాయింట్ ఏది మిస్ అవ్వకుండా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, కాంచనా 3 April 19th మిమ్మల్ని అందరినీ అలరించడానికి థియేటర్స్లోకి వస్తుంది. థియేటర్స్లోనే సినిమా చూడండి, ఎందుకంటే ఆ భయం ఫీల్ అవ్వాలన్నా, లేకపోతే ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వాలన్నా, లేకపోతే ఆనందపడాలన్నా, నవ్వుకోవాలన్నా మీరు ఎక్కడ చూడాలి, థియేటర్లోనే చూడాలి. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. సో కాంచనా 3ని చూసి సూపర్ సక్సెస్ని అందిస్తారు, ఇంతకుముందు పార్ట్స్ చూసి ఎలా అయితే అందించారో అని ఆశిస్తున్నాను. సో దిస్ ఈస్ గీతా బగ సైనింగ్ ఆఫ్. బై బాయ్.